ఇంత దుర్మార్గపైన ఆలోచన ఈ అధికారులు ప్రభుత్వం చేయడం సిగ్గుచేటు సార్. సార్, ఒకవేళ లాఠీ చార్జ్ జరగలేదన్నప్పుడు, పనులు అడ్డుకున్నప్పుడు రాత్రి 2 గంటలకా సార్ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అధికారులు, మనకి ఇప్పుడు సమయపాలన తెలంగాణ ప్రభుత్వంలో అధికారులకు సమయపాలన అనేది ఉందా? 10 గంటల 11 గంటల ఆఫీసులకు రాలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు 2 గంటలకు వచ్చి ఏం చేస్తారు, ఏం సర్వే చేస్తున్నారు, ఏం అడ్డుకున్నామని చెప్పేసి అన్నారు. అది ఒక కూడబలుచుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కూడబలుచుకొని గత 2 రోజుల క్రితం అంటే ఈ లాఠీ ఛార్జ్ జరగడానికి ఒక రోజు ముందు ట్రయల్ రన్ చేస్తామని అన్నారు. అయ్యా, ట్రయల్ రన్ చేస్తే జూన్ వరకు దాని ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. జపాన్ నుంచి ఎవరు అధికారులు రావాలో దాన్ని ట్రయల్ రన్ చేయాలి, లేకపోతే అది మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ అమౌంట్ అంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం లాస్ కావద్దని ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తుంది, దానికి సంతోషం. మరి అయ్యా, నీ ఒక ఎక్స్పైరీ అయిపోతుంది, భారం పడుతుందని అనుకుంటున్నప్పుడు, మరి నా ఎక్స్పైరీ 14 సంవత్సరాల కాలంలో నేను ఇక్కడ నిర్వాసితుడిగా ఉన్నప్పుడు నాకు ఇచ్చే పరిహారాల మీద నీ ఆలోచన ఎక్కడ పోయిందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అది పక్కకు పెడితే, ఇమిడియట్ స్టే ఆర్డర్ ఉండగా కూడా మీరు పనులు చేయడానికి లేదు కనుక ఒక దుర్మార్గకమైన ఆలోచన చేసి ఎడమ కుడి తూడుములు ఏదైతే కెనాలు ప్రాజెక్టు మధ్యలో ఒక కెనాల్ కొట్టి ఎడమ నుంచి కుడి తూముకు కెనాల్ తీసి రైతులకు నీళ్ళు ఇచ్చి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే నియోజకవర్గ ప్రజలు ఓట్లాడుకునే ఓట్ల కోసం ప్రయత్నంలో భాగంగా ఒక దొంగ సర్వే, పనికిరాని సర్వే అది, రేపు కనుక ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆ కాలువ తీసేటువంటి దాని డబ్బు 2 కోట్ల 1 కోటి 3 కోట్ల ఖర్చు పెడుతుండొచ్చు. అది ఒక నిర్వాసితుల సపోర్ట్ గా అమౌంట్ తిరుగుద్ది తప్ప, సపోర్ట్ గా నిలబడుద్ది తప్ప, ఈ ఆలోచన చేసి ఆ సర్వే చేస్తా అంటే పనికిరాని సర్వే, నిర్వాసం ఇక్కడే పెట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటామని చెప్పి ఆ సర్వే మాత్రం అడ్డుకున్నాం. 100% దుర్మార్గపు ఆలోచన చేసిరు కాబట్టి అడ్డుకున్నాం. వీళ్ళకి ఏ లాఠీ చార్జ్ జరగలేదు, అది గలాటలో జరిగిందని మేడం గారు, సిపి గారు కూడా అన్నారు. అయ్యమ్మ, లాఠీ చార్జ్ జరగలేదు, గలాటలో బోయిని ప్రభాకర్ కావచ్చు, మహిళ సునీత, అనిత, స్వరూప, అనసూయ వీళ్ళందరూ కావచ్చు, గలాటలో జరిగిందని అనుకుందాం. సిపి గారు, ఏసీపీ గారు, ఎస్ఐ గారి కొట్టారని చెప్పేసి 17 మంది మీద కేసులు పెట్టి తెలుగు తోలుతున్నారు. మరి వీరికి కూడా గలాటలో జరిగిందని ఎందుకు అనుకుంటలేదు ఈ ప్రభుత్వం? ఎట్లాగూ చట్టం మా చేతుల్లో ఉందని మేమే చేయొచ్చు అని చెప్పేసి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, చేశారు కూడా. అయ్యా, ఇంకా 1000 మంది మీద కేసులు పెట్టడానికి ఇబ్బంది లేదు, మేము పరిహారాల మీద ఈ రోజు వరకు కూడా ఇచ్చేటువంటి పరిహారాల మీద ముందుకెళ్తున్నాం తప్ప ప్రాజెక్టు వద్దని చెప్తుందలేము. ఇంకొక దుర్మార్గపు ఆలోచన ఏం చేస్తున్నారు ఇక్కడ స్థానిక నాయకులు కొందరు, రైతుల చేత రైతుల మీదకి కలిపే విధంగా మండల కేంద్రాల్లో ఏవి ధర్నా చౌకుల దగ్గర ధర్నాలు చేపట్టి అంటే ప్రాజెక్టు సంబంధించి అడ్డుకుంటున్నారు నిర్వాసితులు, మాకు నీళ్లు కావాలన్న ఆలోచన టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పెద్దలు చేసేటువంటి పని చాలా మూర్ఖమైనది.